హాయ్, వెల్కమ్ టు ఏపీ ఛానల్. నేను విష్ణుప్రియ. ఇప్పుడు మనం కేపీహెచ్పి దగ్గరలో ఉన్న వైభవ్ ఎంటర్ప్రైజెస్లో ఉన్నాం. వైభవ్ ఎంటర్ప్రైజెస్ కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. అంటే కంప్లీట్గా ఒక కొత్త బిల్డింగ్ తీసుకొని అన్నీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో వైభవ్ ఎంటర్ప్రైజెస్ కొత్త బిల్డింగ్ ఎలా ఉంది, ఇప్పుడు కొత్త కొత్తగా ఏ ప్రోడక్ట్స్ చూపిస్తున్నారు, మిషనరీ కాస్ట్ ఎంత ఉంది, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి కనుక్కుందాం. అలాగని వైభవ్ ఎంటర్ప్రైజెస్ కొత్త బిల్డింగ్ని కూడా చూద్దాం. నాతో పాటు రండి. హాయ్, వెల్కమ్ టు ఏపీ ఛానల్. నేను విష్ణుప్రియ. మనం ఇప్పుడు ప్రజెంట్ వైభవ్ ఎంటర్ప్రైజెస్లో ఉన్నాం. మేడం చెప్పినట్లుగానే కొత్తగా హెడ్ ఆఫీస్ ఓపెన్ చేశారు, కొత్తగా బ్రాంచ్ స్టార్ట్ అయింది. ఇక్కడ అసలు మనకి మిషనరీస్ ఎలా ఇస్తున్నారు, ఏంటి ఇప్పుడు మన కొత్త బ్రాంచ్లో ఏమి ఎంత స్టాక్ ఉంది, ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వైభవ్ ఎంటర్ప్రైజెస్ రేవంతి గారిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఆ వివరాలు, మిషనరీ కాస్ట్ ఎలా ఉంది, ఏంటో అన్నీ కూడా తెలుసుకుందాం. అయితే మేడం ముందు చెప్పినట్టుగానే వైభవ్ ఎంటర్ప్రైజెస్ని ఎమ్మెల్యే గారి చేత ఓపెన్ చేయించారు, పొలిటీషియన్స్ వచ్చారు, గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. దానికోసం అని చెప్పి ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం. కొత్త బ్రాంచ్ కొత్తగా స్టార్ట్ చేశారు, అంత కొత్త కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఎన్ని రోజులు అయింది మేడం ఇది స్టార్ట్ చేసి? ఇది ఒక 20 డేస్ అయింది మేడం. 20 డేస్ అయింది. ఇక్కడే మిషనరీస్ డెలివరీ ఇక్కడ ఇస్తాను. ప్రెజెంట్ కాస్ట్ ఎలా ఉంది మేడం? అంటే జనరల్ ప్రెజెంట్ అయితే ఫాస్ట్గా రన్ అవుతుంది మేడం. మిషన్ వచ్చేసి 85,000, 400 కాటన్ ఉంటుంది, కేజీ కాటన్, 720 బైబ్యాక్. అదే ఇంకా 3 ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇంకా కస్టమర్ ఎంత చేస్తే అంత, కేజీయా, 2 కేజీలా, 3 కేజీలా, 4 కేజీలు, అసలు జైరు అనేది వాళ్ళ ఇష్టం. అది నేను బైబ్యాక్ సర్వీస్ 85 మేడం, మిషనరీ 85. అయితే ఇంతకుముందు కూడా అడిగాం కానీ మీరు ఫుల్లీ ఆటోమేటిక్, లేకపోతే కాటన్ కూడా అదే కట్ చేసుకుని ఈ ప్రాసెస్? ఇప్పుడు ఇంత పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు లేదు మేడం, అది దాంట్లో ఏంటంటే ఇష్యూస్ బాగా వస్తున్నాయి మేడం ఫుల్లీ ఆటోమేటిక్లో. ఇంకోటి ఏంటంటే 1.4 కావాలి నాకు. ఏంటంటే ఒక 5 to 10,000 కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళందరికి మనం ఆ కార్ట్ని ప్రొవైడ్ చేయలేము, అందుకే దాన్ని తీసుకురావట్లేదు. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్, కాటన్ కట్ చేసే మిషన్, ఫుల్లీ ఆటోమేటిక్ మిస్ అదే కాటన్ కట్ చేసే, అందుకే తీసుకురావట్లేదు. దాంతో అయితే మళ్ళీ రెగ్యులర్ ఇష్యూస్ వస్తాయి, అందుకే ఆఫ్ చేశాను. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇంకా అసలు అదేమి అసలు ఇవ్వను మేడం, వర్కౌట్ కాదు. బెస్ట్ ఏంటంటే సెమీ ఆటోమేటిక్ మిషన్. ఓకే, ఫస్ట్ నుంచి మీరు అదే రిస్క్ లేనిది. ఏంటంటే దాంట్లో మెయిన్ ఏంటంటే క్లాత్ పోతూ ఉంటుంది, క్లాత్ వాళ్ళు వేసుకుంటారు, నేను ఇక్కడ నేర్పిస్తాను కాబట్టి. ఓకే, అదే మోటార్ గ్యారెంటీ, మోటార్ 1 మిషన్కే వారంటీ 1 ఇయర్. 1 ఇయర్లో మోటార్ పోతే మళ్ళీ మోటార్ పైన ఇస్తాను, రోల్స్ పైన ఇస్తాను, ఒక బెల్ట్ తప్ప అంతా ఇస్తాను మిషన్లో. ఓకే, 1 ఇయర్లో. ఇదైతే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రాబ్లం ఉంది అంతే. అందుకే మీరు కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసినా ఎంత డెవలప్ చేసినా మీరు నెక్స్ట్ అంతే వెళ్ళలేదు మేడం. రిస్క్ అది, రిస్క్తో కూడుకున్న పని అది. ఏంటంటే మన బిజినెస్సే కొంచెం రిస్క్ బిజినెస్, అందరూ మంచిగా చేయరు, కొంచెం కొంతమందిలలో పవర్ ఇష్యూ ఉంటుంది. ఓకే, అందుకని ఏంటంటే ఒక దాంతో వెళ్దామని డిసైడ్ అయ్యా. అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక దాంతో ఒకటి. అయితే ఇంతకుముందు కూడా మీరు చెప్పారు కానీ నాకు ఈ విషయం చెప్పండి, ఇప్పుడు పెట్టి కొన్ని రోజులు వెళ్ళిపోయే వాళ్ళు, బిజినెస్ రన్ చేయని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని కూడా రెగ్యులర్గా మనం చూస్తున్నాం. బట్ మీరు మళ్ళీ ఒక చోట స్టార్ట్ చేసి మళ్ళీ ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి అక్కడి నుంచి కొత్త బిల్డింగ్, ఓన్ బిల్డింగ్ కదా మేడం, ఓన్ బిల్డింగ్ స్టార్ట్ చేసే వరకు ఈ బిజినెస్ని ఇట్లా కంటిన్యూ చేస్తున్నారు కదా, అంటే కంటిన్యూగా చేస్తే దీని మీద ఇంత ప్రాఫిట్, స్టాండ్ బై ఉండడానికి అవకాశం ఉంటుంది మేడం? ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం ఏంటంటే మేడం, అన్ని కంపెనీలు ఎత్తేయటం వల్ల బైబ్యాక్ అనేది ఒక బ్యాడ్ ఫీలింగ్ మార్కెట్లో. ఏంటంటే ఇక డెమోకి రావట్లేదు, కొంచెం నా గురించి కూడా తెలుసుకుంటారుగా మేడం, ఇక నెక్స్ట్ టైం వస్తారని. ఏంటంటే లాక్డౌన్లో నాకు చాలా ప్లస్లో ఉన్నాయి యాక్చువల్గా, ఒకప్పుడు తిన్నా నేను దీంట్లో. ఏంటంటే ఇప్పుడు రాకపోయినా నెక్స్ట్ వస్తారని ఒక నమ్మకం అంతే. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పోయినా ఏంటంటే ఇంటి మన కస్టమర్లు చేస్తున్నారు కదా మేడం, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి వెనక వాళ్ళు, వాళ్ళ చుట్టాలకు చెప్పడం వల్ల వాళ్ళు వస్తున్నారు. అది జనరల్లీ అసలు బైబ్యాక్ మీద మార్కెట్లో అసలు లేదు మేడం. మొత్తం ఏంటంటే వరుసగా 13 కంపెనీస్ ఎత్తేసాయి దీంట్లోనే, 13 కంపెనీస్. ఓకే, ఎందుకంటే జనాలు కూడా ఇబ్బంది పడ్డారు బాగా. ఇప్పుడు మిషనరీస్ తీసుకునేటప్పుడు మనం మిషనరీ కాస్ట్ తక్కువకి వస్తుందని చూసుకోవడం కాదు, అంతే లాంగ్ రన్. ఏంటంటే వాళ్ళు అదే చూసుకున్నారు మేడం, నా దగ్గర మిషన్ కాస్ట్ ఎక్కువ ఉందని అక్కడ 40,000 ఇస్తున్నారు లేదంటే 60,000 ఇస్తున్నారని అక్కడ పేజెస్ తీసుకున్నారు. తర్వాత 1 మంత్కే బోర్డు తిప్పేశారు వాళ్ళంతా. ఇప్పుడు మిషనరీ ఉంటుంది కానీ కాటన్ కాదు, మీరు అలాంటి వాళ్ళకి కాటన్ ప్రొవైడ్ చేయాలి. ఎవరికైనా మిషన్లోనే ప్రాఫిట్ అని నేను ఓపెన్గా చెప్తాను, మెయిన్ మార్జిన్ మిషన్లోనే వస్తుంది ఎవరికైనా. ఓకే, మీరైతే కాటన్ ప్రొవైడ్ చేయాలి? చేయలేదు. మీ దగ్గర మిషన్ తీసుకుంటేనే ఎంతైనా ప్రొవైడ్ చేస్తాను? ఎంతైనా ప్రొవైడ్ చేస్తాను. ఎన్ని కేజీలైనా? ఎన్ని కేజీలైనా, ఎన్ని మిషన్లైనా ఇస్తాం. ఓకే, అంతేగాని వేరే చోట లేదు మేడం.
కాదని ఇవ్వడానికి కుదరదు కుదరదు అంతే మొహమాటం పడమండి బిజినెస్ లో బిజినెస్ లో మొహమాటం ఉండదు అదే ఇప్పుడు మిషనరీస్ మీరు తయారు చేస్తారా మేడం ఆ తయారు చేద్దాం అనుకుంటున్నా మేడం ఇంకా లైసెన్స్ కోసం చూస్తున్నాం అంటే ఇదేంటంటే నేను అనుకోవటం ఏంటంటే మేడం ఈ మిషన్ అనేది గవర్నమెంట్ తో లింక్ అప్ చేద్దాం అంటే ఆసరా పథకాలు ఉంటాయి కదా దాంట్లో లింక్ అప్ చేద్దామని కొంచెం చూస్తున్నాం అంటే లోన్ వస్తుంది గవర్నమెంట్ నాకు పే చేస్తుంది వాళ్ళకి లోన్ వస్తుంది కాబట్టి వాళ్ళ లోన్ అమౌంట్ ఒకసారి చెప్పాం వెళ్ళి హరీశ్రావు గారికి చూద్దామమ్మా అన్నారు అట్లయితే తీసుకునేవాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి ఏంటంటే మేము చేయగలం మాకు ఒక భరోసా ఇస్తున్నట్టు గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మెల్లగా వాళ్ళు లోన్ కట్టుకునేటట్టు ఆ ప్రాసెస్ లో వీళ్ళు కంటిన్యూ చేస్తారు అంటే గవర్నమెంట్ తో లింక్ అప్ చేసే స్టేజ్ కి మీరు దీన్ని డెవలప్ చేస్తున్నారంటే జెన్యున్ అని మనం ఖచ్చితంగా నమ్మచ్చు షూర్ మేడం నా వీడియోస్ మీరు ఎన్ని చేస్తుంటారు ఒక 3 4 ఇయర్స్ నుంచి చేసా నేనే చాలా చేశాను అంటే బైబ్యాక్ లో మేము కూడా చూసాం కదా స్టార్టింగ్ నుంచి కూడా మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ మాకు కంప్లీట్ గా స్టాక్ కనిపిస్తది మిషనరీస్ కనిపిస్తున్నాయి కస్టమర్స్ వస్తారు వాళ్ళు రివ్యూస్ తీసుకుంటారు కస్టమర్స్ వస్తున్నారు మేము ఎంప్లాయీస్ కూడా చూస్తున్నాం దాదాపు ఈ 2-3 ఇయర్స్ జర్నీలో 2 ఇయర్స్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ జర్నీలో మేము సేమ్ ఎంప్లాయీస్ మీ ఆఫీస్ లో కూడా చూస్తున్నాం కాబట్టి మనం కొంచెం ధైర్యంగా చెప్పే వాళ్ళకి చెప్పచ్చు ఆఫ్కోర్స్ బైబ్యాక్ మీద పాజిటివ్ ఒపీనియన్ లేకపోయినా ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా మీ బిజినెస్ ని బానే నేను ఒకప్పుడు తిన్నా మేడం ఈ బిజినెస్ లో అది ఎందుకంటే 3 ఇయర్స్ మేడం నా దగ్గర ఏంటంటే కస్టమర్స్ సగం కస్టమర్స్ పూరే ఉన్నారు ఓకే దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు దీని మీద డిపెండ్ ఉన్నారు చాలా మంది కానీ జెన్యూన్ గా చేస్తే ప్రాఫిట్ ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది మేడం అసలు ఇప్పుడు మిషనరీకి 85,000 కాటన్ మొత్తం కలిపి 1 లక్ష రూపాయలు మేడం పెట్టుకుంటారు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు వాళ్ళు నార్మల్ గా చేసుకుంటే ఎంత ఎన్నాళ్ళకి వస్తుంది అంటారు నార్మల్ గా అంటే 20,000 వచ్చింది అనుకో ఫర్ మంత్ 4 మంత్స్ లో క్లియర్ అయిపోతుంది 4 మంత్స్ లో వస్తుంది ప్రాఫిట్ చూసుకోవచ్చు అంత పోను ప్రాఫిట్ చూసుకుంటే ఒక 4-5 నెలలు అనుకోండి యావరేజ్ మీద వాళ్ళు పెట్టిన పెట్టుబడి వస్తుంది సో ఇక తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకున్నప్పుడు ఇక ఒక బిజినెస్ లాగా కంటిన్యూ అవుతుంది మీకు వైభవ్ ఎంటర్ప్రైజెస్ కి బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయా లేదు మేడం ఇదే మేడం ఎక్కడైనా ఐ మీన్ అంటే హైదరాబాద్ అనే కాదు ఎక్కడ ఎక్కడ కానీ ఆంధ్రాలో కానీ ఇంకెక్కడ చాలా మంది అడిగారు మేడం వరంగల్ అడిగారు ఖమ్మం అడిగారు సత్పల్లి అడిగారు నల్గొండ అడిగారు నేను ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు బ్రాంచ్ ఇవ్వలేదు మళ్ళీ అక్కడ ఏదైనా ఏదైనా ఇష్యూ వస్తే వైభవ్ ఎంటర్ప్రైజెస్ అంతా అంటారు ఓకే కంపల్సరీ మేము ఇది కూడా విన్నాం ఎక్కడో మీ లోగోనే చూసాం మేము బయట అందుకనే అడుగుతున్నాం వైజాగ్ లో ఒక లోగో పెట్టినది నా కంపెనీ ఫోటో పెట్టి పార్ట్నర్ అని చెప్పి వేశారు ఓన్లీ కొకట్పల్లి ఇప్పుడైతే ఇక పర్మనెంట్ అడ్రస్ ఓన్ బిల్డింగ్ తీసుకొని మేడం స్టార్ట్ చేశారు ఆ అడ్రస్ కూడా క్లియర్గా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం మీరు ఒకసారి చూడండి కంటిన్యూగా 7-8 ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు అలానే మేడం ఇప్పుడు ఏం చెప్పారు అంటే చాలామంది పూర్ పీపుల్ ఇంకా ఈ బిజినెస్ మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ మంది కాంటాక్ట్ చేస్తున్నారు కాబట్టి మాకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో దీన్ని గవర్నమెంట్కి లింకప్ చేద్దామని అంటే ఆసరా పథకం మీద లోన్స్ ఇస్తారు కదా దాంట్లో దీన్ని యాడ్ చేసుకుంటే త్రూ గవర్నమెంట్ ద్వారా లోన్కి వాళ్ళు ఎలిజిబుల్ అయితే వచ్చిన కస్టమర్ కనుక మిషనరీ తీసుకోవడానికి వచ్చిన కస్టమర్ ఎలిజిబుల్ అయితే వాళ్ళు ఆ ప్రాసెస్ చేసుకోగలిగితే లోన్ వస్తుంది సో ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు అండి త్రూ గవర్నమెంట్ ద్వారా లోన్ తీసుకొని స్టార్ట్ చేయండి అని చెప్పే స్థాయికి వచ్చారంటేనే మనం ఒకసారి ఆలోచించవచ్చు ఎంత జెన్యున్గా ఉంది అని బైబ్యాక్ అని వినగానే మనకి చాలా చాలా అపోహలు ఉన్నాయి బయట అపోహలే కాదు నిజమే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు బట్ ఓన్లీ మిషనరీ కాస్ట్ మాత్రమే చూసుకోకండి ఆ మిషనరీ సేల్ చేసి వాళ్ళ రిప్యుటేషన్ చూడాలి ఎందుకంటే మనం ఒక్కసారి కొన్ని తెచ్చి పెట్టుకునేది కాదు కదా మనం రెగ్యులర్గా వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి బిజినెస్ చేయాల్సి వస్తుంది ఒట్టి మిషనరీతో ఏం చేయలేము మనం మనకి కాటన్ కావాలి మిక్స్ ఇవ్వాలి మన దగ్గర మళ్ళీ బైబ్యాక్ తీసుకోవాలి ఇవ్వడమూ కావాలి అట్ ది సేమ్ టైం ఇచ్చిన తర్వాత మీరు 15 డేస్కో 20 డేస్కో తయారు చేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ కూడా తీసుకోవాలి అలా రిటర్న్ తీసుకోలేకపోయినా మీకు కాటన్ ఇవ్వలేకపోయినా పెట్టిన పెట్టుబడి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మిషనరీకి పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోతుంది సో మిషనరీ తీసుకునేటప్పుడు ఈ కాటన్ మిక్స్ బిజినెస్ చేయాలి అనుకునేటప్పుడు ఫస్ట్ కంపెనీ రిప్యుటేషన్ ఎలా ఉంది వాళ్ళకి గవర్నమెంట్ పర్మిషన్ ఉందా లేదా జిఎస్టీ నెంబర్ ఉందా లేదా
ఇవన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళడం బెటర్. అన్ని వీడియోస్లోనూ చెప్తున్నాను జెన్యున్గా ఏదుందో చెక్ చేసుకోవడం అనేది మీ ఇంపార్టెంట్. మేము అన్ని డీటెయిల్గానే చెప్తున్నాం కానీ బట్ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి రండి. ఇక్కడ వైభవ్ ఎంటర్ప్రైజెస్కి అయితే స్రవంతిగా చెప్తున్నాను, మీరు వీడియో చూసి ఆన్లైన్లో కొనేసుకోండి లేదు, మీరు ఆఫీస్కి రండి మాట్లాడండి, మేము డెమో చూపిస్తాం. చూపించిన తర్వాత మేము చెయ్యగలను అనుకున్నప్పుడు తీసుకోండి. 3 ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ కనుక మనం 3 ఇయర్స్ కంటిన్యూ చేస్తే మళ్ళీ అగ్రిమెంట్ని రెన్యువల్ చేసుకొని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ ఉంటుంది. అంతేగాని మిషనరీ కొనుక్కున్న తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఉండదు. మిషనరీకి బై బ్యాక్ లేదు. బిగినింగ్ నుంచి మన వైభవ్ ఎంటర్ప్రైజెస్ వీడియోస్లో ఇది క్లియర్గా చెప్తున్నాం, మిషనరీకి బై బ్యాక్ లేదు. మీ దగ్గర మిషనరీస్ ఉంటే కాటన్ ఇవ్వడం అలాంటివి కూడా ఇక్కడ జరగవు. మిషనరీ ఇక్కడే తీసుకోవాలి, కంటిన్యూగా కాటన్ తీసుకోండి. లాస్ట్ టైం మనకి ఇంకో విషయం కూడా చెప్పారు, ఇన్ కేస్ ఒక 3 ఇయర్స్ తర్వాత మీరు ఎవరికైనా మీ రిలేటివ్స్ ఎవరికైనా మీరే మిషనరీ ఇచ్చేస్తే అగ్రిమెంట్ వాళ్ళ పేరు మీద రెన్యువల్ చేసిస్తారు. అంటే అగ్రిమెంట్ వాళ్ళకి చేస్తారు, ఇక వాళ్ళు వచ్చి తీసుకుంటారు, వాళ్ళు చేసుకోవచ్చు. ఆ ఒక్క ఫెసిలిటీ మాత్రమే వైభవ్ ఎంటర్ప్రైజెస్ ఇస్తున్నారు. అంతా చూసారు కదా, మీరు ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్నా కాటన్ మిక్స్ అని కానీ భయపడిపోవాల్సింది లేదండి. మార్కెట్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి, బట్ జెన్యున్గా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు లోన్ తీసుకునే ఆపర్చునిటీస్ ఉంటే, ఇన్ కేస్ ఫ్యూచర్లో అది ఓకే అయితే మీకు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఒకసారి బ్రాంచ్కి రండి, మీరు చూడండి కాటన్ని అట్లనే ఎలా తయారు చేస్తారు, ఇదంతా డెమో ఇస్తారు, 1 ఇయర్ వారంటీ ఉంటుంది మిషన్కి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మిషనరీ తీసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి మిషనరీ డెమో వీడియో కూడా చూద్దాం. వైభవ్ ఎంటర్ప్రైజెస్లో మిషనరీ కాస్ట్ 85,000 అని మనకి చెప్పారు, ఆల్రెడీ మనం విన్నాం కదా. ఇప్పుడు మిషనరీ ఎలా వర్క్ జరుగుతుంది అనేది మనం చూద్దాం. జనరల్గా మనం తక్కువ కాస్ట్లో చూసిన మిషనరీస్లో కూడా మోటార్ కానీ బెల్ట్ కానీ ఇలా చాలా చాలా తేడాలు ఉంటాయి. ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి అవన్నీ తెలియకపోవచ్చు, కానీ వీళ్ళ దగ్గర అనేది కంప్లీట్గా కాటన్ బెల్ట్ యూజ్ చేస్తారు. మోటార్కి కూడా 1 ఇయర్ వారంటీ ఉంటుంది. 1 ఇయర్లోపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వైభవ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి చేసిస్తారు. సో అసలు వర్కింగ్ కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. ఒకసారి వచ్చి తీసుకుందాం. ఓకే మేడం, ఇదంతా స్ప్రే చేసుకోవాలి మేడం వాటర్. ఫస్ట్ ఇది బాగా కలపాలి. స్టార్ట్ ఇలా ఉంటారు కదా, ఇలా చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం గ్యాప్గా తీసుకొని వేస్తాను. దగ్గర దగ్గర వేయద్దు మేడం, ఒకదాని మీద ఒకటి ఎప్పుడు పడద్దు, స్టక్ అవుతుంది. ఓకే, లోపలికి పెట్టాలి. ఇన్ కేస్ అలా తెలియదు కొత్త తప్పైనా ఇవి తీసుకుని చూపిస్తాను. చూస్తున్నాం కదా, అది మనం కాటన్ తీసుకునేది అంతా కూడా డెమోలో మనకి చూపిస్తారట. మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత సన్నగా వస్తున్నాయో, చాలా నీట్గా కనిపిస్తున్నాయి. అది అది తీసుకొని నేను ఆ కాస్త టెక్నిక్ మనం నేర్చుకుంటే చాలా నీట్గా కనిపిస్తున్నాయి వస్తువులు. ఒకటి లావుగా ఒకటి సన్నగా లేదు, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం సిజర్తో కాటన్ని కట్ చేయకూడదు ఏ పరిస్థితుల్లోనూ కూడా, మామూలుగా చేతిని కట్ చేసుకోవాలి, ఈక్వల్గా వేసుకోవాలి. అసలు స్టక్ అయితే ఎక్కడ స్టక్ అవుతుంది మేడం? ఈ మధ్యలో ఇక్కడ స్టక్ అయింది మేడం, ఇక్కడ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక ఈ స్టక్ అయినాయి అనుకోండి, ఈ బటన్స్ ఉన్నాయి కదా ఈ రెండు, ఇటువైపు ఇటు ఇటువైపు ఇటు, ఏంటంటే ఇవన్నీ పైకి అనుకోండి స్టక్ అయిన వ్యక్తుల్ని స్కేల్తో స్మూత్గా తీసుకోవాలి. పొడవు పొడితే క్లాత్ చిన్నది, ఈ బెల్ట్ పాడవుతుంది. క్లాచింగ్ కింద ఇండికేషన్ ఏంటంటే ఒత్తులు కుప్పల కుప్పలా పడతాయి, ఫినిషింగ్ ఇలా రాదు. మధ్యలో క్లాచింగ్ ఇగిపోయింది మనకి తెలియకపోయినా అంటే ఇక్కడ మనం ఈ ఒత్తులను చూస్తే తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. గట్టిగా లావు లావుగా ఇట్లా పడిపోతే అప్పుడు ఆ మధ్యలో క్లాచింగ్ ఇగిపోయింది అని అర్థం. ఓకే, అవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకుంటే దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏముండదు. అంటే కరెంట్ బాగా వాడాలి, కరెంట్తో భయం, అసలు ఇట్లాంటివి ఏం లేవు. మనం మిషనరీ తీసుకునేటప్పుడు కొంచెం మోటార్ చెక్ చేసుకుని బెల్ట్ అది చెక్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. వాళ్ళ ఓపికను బట్టి డైలీ చేసుకుంటూ ఉంటే జనరల్గా స్టార్టింగ్ ఎంత చేయగలుగుతారు వీళ్ళు? జనరల్లీ స్టార్టింగ్ అయితే ఒక ఫస్ట్ 1 వీక్ 1.5 కేజీ చేస్తారు మేడం పర్ డే, అంతకన్నా ఎక్కువ చేయలేదు స్టార్టింగ్లో అయితే. తర్వాత 2.5 కి వెళ్తారు. ఓకే, అది స్టార్టింగ్ అయితే 1.5 కేజీ, కేజీ, కేజీన్నర చేయగలరు. ప్రాక్టీస్ మీద అలవాటు అయినప్పుడు 2-2.5 కేజీల వరకు, ఇక వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకునేది బట్టి. మామూలుగా అయితే కేజీన్నర, కేజీ, కేజీన్నర వరకు అవుతుంది. దీంట్లో ఎక్కువ టెక్నికల్ ఇష్యూస్ ఏముండవు. డెమో ఇస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత. మీరు వైభవ్ ఎంటర్ప్రైజెస్కి రండి, వచ్చిన తర్వాత మీకు ఆ మిషనరీ చూపించి ఎలా వర్క్ చేయాలి ఏంటి అదంతా కూడా డీటెయిల్గా మీకు డెమో ఇస్తారు.
జనరల్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, బెల్ట్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తారు. 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఆ టైంలో కానీ మోటార్ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా చేస్తారు. చాలా జెన్యున్గా చెప్తున్నారు. మీరు కూడా చాలా చాలా వీడియోస్ చూసుంటారు, బట్ ఇంత జెన్యున్గా క్లారిటీతో చూపించిన వీడియో అయితే ఏది ఉండదు. మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు కూడా బాగా తెలుస్తుంది. ఇప్పుడు న్యూ అడ్రస్ వైభవ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కొత్త అడ్రస్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. ఆ అడ్రస్ కూడా బాలానగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాటన్ మిక్స్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మిషనరీ వర్కింగ్ కండిషన్ చూసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా చూసుకున్న తర్వాత బిజినెస్ని స్టార్ట్ చేయండి. వైభవ్ ఎంటర్ప్రైజెస్లో గత సంవత్సరం 2 సంవత్సరాలుగా వాళ్ళతో కలిసి బిజినెస్ చేస్తూ ఇక్కడే మిషనరీస్ తీసుకొని కాటన్ తీసుకొని బిజినెస్ కంటిన్యూ చేసినటువంటి వాణి గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. మనం ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళ రివ్యూ కూడా తీసుకుంటే బిజినెస్ ఎలా చేయొచ్చు, నిజంగా ఇది జెన్యున్ అవునా కాదా అనే విషయం మనకి తెలుస్తుంది. అయితే జనరల్గా వెంటనే అనేసుకుంటారు, లేదు వాళ్ళతోనే చెప్పిస్తున్నారు అని. మీరు ఆవిడని చూడండి, కావాలంటే ధైర్యంగా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాం, మీరు కూడా పర్సనల్గా కాల్ చేసి కనుక్కోవచ్చు. హాయ్ అండి. హాయ్ మేడం. ఎంతకాలం నుంచి చేస్తున్నారు వైభవ్ ఎంటర్ప్రైజెస్? 1.5 ఇయర్ నుంచి చేస్తున్నాను. 1.5 ఇయర్ నుంచి మిషనరీ ఇక్కడే తీసుకున్నాం. ఇక్కడే తీసుకున్నాం. కాటన్ ఎవ్రీ మంత్ ఎంత అంటే ఎంత కొంటారు, కాటన్ ఎంత సేల్ చేస్తారు అట్లా? అంటే నేను రోజుకి 1 కేజీ చేస్తాను మేడం. ఓకే. 1 కేజీ చేస్తాను. ఇంకా మంత్లీ ఎంత అని కరెక్ట్గా చెప్పలేను. అంటే మీరు తీసుకెళ్ళిన కాటన్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఈ 1.5 ఇయర్గా రెగ్యులర్గా కాటన్ తీసుకుంటున్నారు, మళ్ళీ వత్తులు తెచ్చిస్తున్నారు? తెచ్చిస్తున్నాం. మిషనరీలో మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి? ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం అంటే రిపేర్స్ వస్తే తీసుకొస్తాను. ఓకే. వెంటనే రెడీ చేయిస్తారు. ఎక్కడ ఉంటారు మీరు? మేము సోమాజిగూడలో ఉంటాం. ఓకే. ఇక్కడే సిటీలోనే కాబట్టి తీసుకొచ్చేస్తారు, మళ్ళీ వెంటనే రెడీ చేయించుకోవాలి. జనరల్గా మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఏం ప్రాబ్లం లేదు. జెన్యున్గా చేయొచ్చా అంటే, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అది చేయడానికి, బిజినెస్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుందంటారా? ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. మీకు అట్లా ఏమనిపించదు? ఏమనిపించదు. అంటే మీరు హౌస్ వైఫ్, ఇంట్లో ఉండి చేస్తున్నారు? ఓకే. బాగుంది బిజినెస్ అయితే. ఎంత కొన్నారు మీరు మిషనరీ? నేను కొన్నప్పుడు 94,000 ఉండే. ఓకే. అప్పుడు 94,000 ఉండే. చూశారు కదా, జెన్యున్ రివ్యూ అండి. జనరల్గా ఇప్పుడు మనం వీడియోలో చెప్పాము, మిషనరీ కాస్ట్ వచ్చి 85,000. ఆవిడ 1.5 ఇయర్ బ్యాక్ కొనుక్కున్నారు, అప్పుడు దాని కాస్ట్ 94,000 ఉంది. 94,000 అని జెన్యున్గా చెప్పారు. 1.5 ఇయర్ నుంచి కంటిన్యూగా బిజినెస్ చేస్తున్నారు. వాణి గారు ఒక్కళ్ళే చేసుకుంటారు కాబట్టి పర్ డే రోజుకొచ్చి 1 కేజీ చేయగలుగుతాను నేను. అది ఎప్పుడైతే నేను తీసుకున్న 10 కేజీలు 15 కేజీలు అయిపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చి తీసుకుంటాను. దీనికి ఇంత లిమిట్ అని లేదు. మేము 15 రోజులకు ఒకసారి సరికిస్తాం, అలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అలానే మీకు తక్కువ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఇవ్వకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. జెన్యున్గా మీరు కాటన్ తీసుకెళ్ళిన తర్వాత మీరు ఎన్ని రోజులకైనా చేసి తీసుకురండి, వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో నీట్గా చేసి తీసుకురండి, మళ్ళీ మీకు కాటన్ ఇస్తారు. 3 ఇయర్స్ కంటిన్యూస్గా అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి 3 ఇయర్స్ కంటిన్యూస్గా బిజినెస్ కంటిన్యూ చేస్తారు. ఆఫ్టర్ 3 ఇయర్స్ మీకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కంటిన్యూ చేద్దాం అనుకుంటే మళ్ళీ అగ్రిమెంట్ రాసుకోవచ్చు. బట్ మిషనరీకి మాత్రం బైబ్యాక్ లేదు. చూశారు కదా, వైభవ్ ఎంటర్ప్రైజెస్లో ఇప్పుడు మనం కొత్త ఆఫీస్ చేసాం. ఈ కొత్త ఆఫీస్ అడ్రస్ కూడా మేము క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం, మీరు ఆఫీస్కి రండి. మేడం ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్లుగా కొత్తగా ఓన్గా ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు. ఇక్కడే అంతా మిషనరీస్, కాటన్ అన్నీ ఇక్కడి నుంచే సప్లై చేస్తున్నారు. బైబ్యాక్ కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది. వితిన్ ఫ్యూ మంత్స్లో, 2 ఆర్ 3 మంత్స్లో మిషనరీస్ కూడా ఇక్కడే తయారు చేయబోతున్నాం, లైసెన్స్ రాగానే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా కొత్త విషయం ఏంటంటే ఆసరా పథకాన్ని కూడా దీనికి ఇంప్లిమెంట్ చేయాలని. ఇన్ కేసు అది కనుక ఓకే అయితే గవర్నమెంట్ నుంచి లోన్స్ వచ్చి లోన్ ప్రొవైడ్ చేస్తే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోగలిగి దానికి ఎలిజిబిలిటీ ఉంటే లోన్ కూడా తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది, అది కూడా చేద్దాం అనుకుంటున్నామని చెప్పారు. అన్నీ చాలా జెన్యున్గా క్లియర్గా ఉన్నాయి వైభవ్ ఎంటర్ప్రైజెస్లో. బైబ్యాక్ బిజినెస్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు, మనం బైబ్యాక్ బిజినెస్ చేయాలి. కాటన్ మిక్స్తో బిజినెస్ చేయాలి అని కనుక మీరు అనుకుంటే
ఒక్కసారి వైభవ్ ఎంటర్ప్రైజెస్కి రండి, చూడండి. అలానే మీరు వేరే వేరే చోట్లకు కూడా వెళ్ళి మీరు చూస్తే ఖచ్చితంగా మీకే అర్థమైపోతుంది రెండింటికి ఉన్న తేడా ఏంటి అని. ఓన్లీ కాస్ట్ మాత్రమే డిఫరెన్స్ చూసుకోదు. తక్కువ కాస్ట్లో మిషనరీ తీసుకున్న ఆ తర్వాత కాటన్ కనుక సప్లై చేయలేదనుకోండి, మిషనరీతో మనం ఏం చేయలేం, కాటన్ సప్లై చేయలేకపోయిన ప్రాబ్లమే. నెక్స్ట్ మన దగ్గర కాటన్ ఉండిపోయి మనం విక్స్ తయారు చేసిన తర్వాత వాళ్ళు బైబ్యాక్ తీసుకోకపోయిన ప్రాబ్లమ్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా లాంగ్ రన్లో నేను బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్తో 1 లక్ష రూపాయల పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, జెన్యున్గా చేసుకోవచ్చు. వైభవ్ ఎంటర్ప్రైజెస్ బైబ్యాక్ బిజినెస్కి బెస్ట్ అని చెప్పచ్చు. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి వచ్చి చూసి అంతా డీటెయిల్గా ఎంక్వైరీ చేసుకొని మీకు ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఓకే అనిపిస్తే, జెన్యున్ అనిపిస్తే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏపీ ఛానల్. నేను మీ విష్ణుప్రియ.